ఈరోజు ఈ వీడియోలో టాప్ ఫోర్ డిస్కవరీస్ గురించి మాట్లాడుకుందాం డిస్కవరీ నెంబర్ వన్ మీకు ఎగ్జామ్ ఎవరో కనిపెట్టారో తెలుసా తెలియకపోతే చూడండి ఈయనే ఈయన పేరు హెన్రీ ఫ్యూషల్ డిస్కవరీ నెంబర్ టూ మీకు మొబైల్ ఎవరో ఇన్వర్ట్ చేశారో తెలుసా తెలియకపోతే చూడండి ఈయన పేరు వచ్చేసి మార్టిన్ కూపర్ డిస్కవరీ నెంబర్ త్రీ ఈయన పేరు వచ్చేసి బెల్ ఈయన కూడా చాలా మంది గుర్తుంటారు ఎందుకంటే ఈయన టెలిఫోన్ అయితే కనిపెట్టింది డిస్కవరీ నెంబర్ ఫోర్ ఈయన వచ్చేసి బ్లడ్ గ్రూప్ అయితే కనిపెట్టారు ఈయన పేరు వచ్చేసి కార్లెన్స్టేనర్ మీకు ఈ వీడియో ఏమని నచ్చినట్లే మన ఇండియాలో అయితే జూనియర్ ఎక్టర్ గారే నెంబర్ వన్ యాక్టర్ అంట ఆయన వచ్చేసి ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం అవని పోసాని కృష్ణమూర్తి గారు అయితే తెలియచేశారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మన పూజా ఎగడగారు అయితే ఫోర్ కంటిన్యూస్ ఫ్లాప్ తర్వాత కూడా తన రెమ్యునరేషన్ అయితే తగ్గించుకున్నారంట ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ కి అయితే ఫోర్ కరోస్ వరకు అయితే ఛార్జ్ చేస్తుంది ఫోర్ కాదు త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్స్ వరకు అయితే చార్జ్ చేస్తుంది ఆ స్మూవ్ అయి అయిన తర్వాతనే తన ఫీజు అయితే రెడ్యూస్ చేసుకుంటుందంట మన త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు గారు నటిస్తున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ ఎయిట్ మూవీ అయితే సంక్రాంతి అయితే పోస్ట్ బోన్ అయిపోయింది ఈ మూవీ అయితే షూట్ అయితే కంప్లీట్ చేసుకోలేదంట దాని వల్ల సంక్రాంతికి అయితే పోస్ట్ పోన్ చేశారు ఆల్రెడీ సంక్రాంతి ఆర్సీ ఫిఫ్టీన్ మరియు ప్రాజెక్ట్ కి అయితే సెట్ అయి ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ లో రూల్అౌట్ అయిపోయిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి బొంబై ఇండియన్స్ బొంబై ఇండియన్స్ లో అయితే రిచర్సన్ మరియు జస్ప్రీత్ బుమ్రా అయితే రూల్డ్ అవుట్ అయితే అయిపోయారు నెంబర్ టూ లో వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లో అయితే రిషబ్ పంత్ కి రీసెంట్ గానే యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందే దాని వల్ల రిషబ్ పంత్ అయితే అవుట్ అయితే అయిపోయాడు నెంబర్ త్రీలో వచ్చేసి సిఎస్కే సిఎస్కే మన ఆర్సీవీ ప్లేయర్ కేల్ జిమిసన్ అవుట్ అయితే అయిపోయారు ఎక్స్ ప్లేయర్ అయితే రూల్డ్ అవుట్ అయిపోయాడు నెంబర్ ఫోర్త్ లో అయితే ప్రసీద్ కృష్ణ అయితే ఆర్ఆర్ నుంచి రూల్డ్అట్ అయితే అయిపోయాడు మన నాని గారి దసరా మూవీకి అయితే నాని గారు వచ్చేసి ఫోర్ లేయర్స్ ఆఫ్ మేకప్ అయితే వాళ్ళంట అది వేయడానికి చాలా గంటలైతే పట్టేది మళ్ళీ అది తీయడానికి ఇంకో గంట అయితే పట్టేదంట మన పురి జగన్నాథ్ గారి లైగర్ మూవీ అయితే అన్ని లాంగ్వేజెస్ లో అయితే ఫ్లాప్ అయింది ఇప్పుడు నుంచి పురి జగన్నాథ్ గారు అయితే మూవీస్ తీయడం అయితే ఆపేస్తారంట దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి